Namaste. Welcome to LRT News. Nen Kalyani, Vartalo Munduga Headlines. Vemulawada Municipal Paridhiloni 6th Wardlo Councillor Neelam Kalyan Shekhar Adhvaryamlo Peda Prajalaku Kooragayalu Gudlu Pampini. Desamanta lockdown konasagutunna samayamlo tama vidhulanu nirvahistunna Panchayati Raj Revenue Sibbandiki Poorthi Sthayilo Jeetalu Andajeyalani ZPTC Nagam Kumar Demand Chesaru. బడుగు బలహీన వర్గాల సాధికారతకు భారతదేశ అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. కోండ్రాపేట మండలంలోని పలు యువజన సంఘాలు వాణిజ్య సంస్థలు ముందుకు వచ్చి తమ వంతుగా సహకరిస్తున్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని వైనపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో కౌన్సిలర్ నీలం కళ్యాణ్ శేఖర్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు కూరగాయలు గుడ్లు పంపిణీ. 6వ వార్డు కౌన్సిలర్ కళ్యాణి శేఖర్ ఆధ్వర్యంలో శివపార్వతుల కాలనీలోని దాదాపు 60 కుటుంబాలకు గుడ్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా లాక్డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కాగా ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రోజున రాత్రి 9 గంటలకు ఇంటి ముందు దీపాలు వెలిగించి తమ ఐక్యతను చాటాలని అన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ వేములవాడ అర్బన్ బీసీసెల్ అధ్యక్షుడు మహేష్ కూరగాయల శేఖర్ రాజు సత్తయ్య కనకయ్య తదితరులు ఉన్నారు. శ్రీమతి కౌన్సిలర్ గారైన నీలం కళ్యాణి శేఖర్ వారు గారు వారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈరోజు ప్రతి ఇంటింటికి ఒక 6-5 రకాల కూరగాయలు ప్లస్ దానికి తోడు ఇంటికి ఒక 4 గుడ్లతోటి 10 ఇంటికి ఇప్పుడే పంపిణీ చేయడం జరిగింది. ప్రపంచంలోనే ఒక మహమ్మారి రోగమైన కరోనా రోగం అనేది ఇంతవరకు అన్ని ఎరగని రీతిలో ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక రకాలైన అవస్థలు పడుతున్న సందర్భంలో ఇలా ఈ పేద వర్గాలు కూలి చేసుకుంటేనే బతికే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఇలా ఎప్పుడు లేని పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భంలో వారికి చిన్న ఉడతబర్తి సహాయంగా మానవ సహాయ రీతిలో కొద్ది గొప్ప ఎక్కడ సందర్భం ఉంటే అక్కడ ఇచ్చుకుంటూ పోతున్న సందర్భంలో కేసీఆర్ గారు మన కోసం అహోరాత్రులు కష్టపడుతూ ప్రతిరోజు సర్వే చేసుకుంటూ ఇలా శాసనసభ్యులు మన చిన్న రమేష్ బాబు గారు కానీ మనకున్న రాష్ట్ర మంత్రులు గారు కేటీఆర్ గారు కానీ అన్ని రకాల పనులు అప్పుడెప్పుడు అప్డేట్ చేసుకుంటూ పరిశీలన చేసుకుంటూ మనకేం కావాలి పేద వర్గాలకు ఇలా చూస్తున్నాం వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఏ ఒక్కరు కూడా రాజకీయాలకు కాకుండా మానవత హృదయంతో మధ్యాహ్నం పేదవాళ్ళకు భోజనాలు రాత్రి భోజనాలు ఇలా టిఫిన్లు ఇండ్ల కూరగాయలు అనేక రకమైన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే పూట పని కోతలు తప్ప పూట గడవని కుటుంబాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. పక్క రాష్ట్రాలకు వచ్చిన కార్మికులు కూడా ఉన్నారు. వాళ్ళందరి కొర కూడా ఇలా ప్రభుత్వం ముందుండి ప్రతి ఇంటికాడ ఉన్నలో కూడా మీకు ఇలా తినడాని కోసం కొన్ని సదుపాయాలు కల్పిస్తున్నందుకు ఈ కార్యక్రమాల్లో మీరు దయచేసి మనం మంచి పాటిస్తాం మనం తరిమి కొడదాం. ఒక వారం 10 రోజులలో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో కూడా మనకు నివారణకు సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇదే విధంగా ఉందామని ఈ సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమంలో ఈ స్థానిక కౌన్సిలర్ తమ్ముడు శేఖర్ గారు కానీ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ లాక్డౌన్ చేసిన గవర్నమెంట్ అందరికీ ఆరోగ్యం సహకరించాలని చెప్పి లాక్డౌన్ చేసింది. దానికి అందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. మిగతా వారు కూడా అందరూ కొందరు రోడ్ల మీద తిరుగుతారు వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మా 6వ వార్డులోని పేదలందరికీ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మా అన్నగారు ప్రియతమ నేత అన్నగారు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మేము కలిసి 6వ వార్డులోని అందరికీ పేదలందరికీ కూరగాయలు పంపిణీ చేయడం ఆనందంగా ఉన్నది. వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు పాటించి బయటకు తిరగకుండా సాధ్యమైనంత జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ లాక్డౌన్ చేసిన గవర్నమెంట్
అందరికీ ఆరోగ్యం సహకరించాలని చెప్పి లాక్డౌన్ చేసింది. దానికి అందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. మిగతా వారు కూడా అందరూ కొందరు రోడ్ల మీద తిరుగుతారు, వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ, ఈరోజు మా 6వ వార్డులోని పేదలందరికీ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మా అన్నగారు, ప్రియతమ నేత అన్నగారు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మేము కలిసి 6వ వార్డులోని అందరికీ, పేదలందరికీ కూరగాయలు పంపిణీ చేయడం ఆనందంగా ఉన్నది. వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు పాటించి బయటకు తిరగకుండా సాధ్యమైనంత జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి దళిత ఉప ప్రధానమంత్రి స్వాతంత్ర సమరయోధుడు బాబు జగజ్జీవన్ రావు 113వ జయంతి ఉత్సవాలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ జగజ్జీవన్ రావు 113వ జయంతిని పురస్కరించుకుని చందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్రపటానికి రెవెన్యూ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంఆర్ఓ నరేష్ మాట్లాడుతూ, జగజ్జీవన్ రావు స్వతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, ప్రజానాయకునిగా దేశ ప్రజల మనసుల్లో ఉండి దేశానికి ఎన్నో సేవలు అందించారని విశేషంగా కొనియాడుతూ నివాళులర్పించారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలు, పలువురు విఆర్ఓలు ఉన్నారు. ఈరోజు చెన్నూరు మండలంలోని తహసీల్ ఆఫీస్ కార్యాలయంలో బాబు జగజ్జీవనరావు గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మన ఉప ప్రధాని మరియు భారతదేశానికి ఎంతో సేవ చేసిన మన బాబు జగజ్జీవనరావు గారి జయంతిని పురస్కరించుకొని మనం ప్రభుత్వ ఆదేశానుసారం మన కార్యాలయంలోనే నిర్వహించడం జరిగింది. మరియు ఈ 122వ జయంతిని మనం ఈ భారతదేశంలో ఎంతో సేవ చేసిన బడుపు బలహీన వర్గాలకు ఎంతో ముందుకు తీసుకెళ్లిన దాంట్లో బాబు జగజ్జీవనరావు గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతని అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం కూడా ఉంది. అతన్ని నిదర్శనంగా తీసుకొని ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్న అధికారులు మరియు ఇతర సిబ్బంది కూడా తమ తమ గృహాలలో నిర్వహించుకుంటూ ఆదేశాలు జారీ చేసినందున ఎవరు కూడా ప్రతి ఒక్కరు స్మరించుకొని అతనికి నివాళులర్పించాల్సిందే కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొనవలసిందే కోరుకుంటూ. దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో తమ విధులను నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బందికి పూర్తి స్థాయిలో అందజేయాలని జడ్పీటీసీ నాగం కుమార్ డిమాండ్ చేశారు. చందుర్తి మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పంచాయతీ రెవెన్యూ సిబ్బంది జీతాలు తగ్గించి ఇవ్వటం సిగ్గుచేటని, ప్రభుత్వం జీవో నెంబర్ 27ను వెంటనే రద్దు చేసి వారికి పూర్తిస్థాయి జీతాలు అందజేయాలని డిమాండ్ చేశారు. పోలీస్, వైద్య సిబ్బంది వల్లే రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది కూడా పూర్తిస్థాయి జీతాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగం కుమార్తో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు మేకల గణేష్, వేల్పుల స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు మేకల పరశురాములు, గణేష్, మాజీ సర్పంచ్ గుట్ట ప్రభాకర్ మరియు అందరూ ఎంఆర్ఓ గారు నరేష్ గారి బృందం వారిది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ గారు రవీంద్ర గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, గ్రామ ప్రజలు, మండల ప్రజలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పాత్రికేయ సోదరులు అందరూ కష్టపడుతున్న తీరు చాలా అభినందనీయం. దురదృష్టకరం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4-5 రోజుల కింద ప్రెస్ మీట్ పెట్టి జియో నెంబర్ 27 పంచాయతీరాజుకు డిపార్ట్మెంట్ వాళ్ళకి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి 50% వారి జీతం ఇస్తామని చెప్పి చెప్పడం నిజంగా బాధాకరం. పోలీస్ బృందానికి, వైద్య బృందానికి పూర్తి మొత్తాన్ని వారికి ఇవ్వడం కొద్దిగా అభినందకరం. వారు కష్టపడుతున్నారు కాబట్టి వారితో పాటు అహర్నిశలు మేము మా కాంగ్రెస్ పార్టీ మిత్రములు అందరం ప్రజాప్రతిలం, జడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మొట్టమొదటిగా సీఎం సహాయనిధికి మా 1 నెల గౌరవ వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వడానికి ముందు వచ్చాం. గౌరవ ఎంఆర్ఓ గారికి, గౌరవ ఎంపీడీఓ గారికి ఇచ్చేసాం, ఇవ్వమని పంపించమని చెప్పేసి. అలా మాతో పాటు చాలామంది వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరు పెద్ద ఎత్తున సీఎం సహాయనిధికి వారికి తోచిన విధంగా 10 రూపాయలు, 20 రూపాయలు, 100,000 కోటో ఎక్కడికక్కడ విరాళాలు ఇస్తున్న తీరు చూస్తూ ఉన్నాం. అయినా నిత్యం ఉదయం పొద్దున్నుంచి రాత్రి కష్టపడే ఉద్యోగులకు
వేతనాలు ఇవ్వలేకపోతున్నాం అంటే ఎక్కడ ఉంది రాష్ట్రం అనేది కోరుతా ఉన్నాం. తక్షణమే ఎంతమంది మిత్రులు పెద్దలు ప్రభాకర్ అన్న కావచ్చు గణేష్ గారు చెప్పిన విధంగా ఇమీడియట్గా మళ్ళొకసారి సీఎం గారు పునరాలోచించి వారందరికీ కిందే అట్టడుగు స్థాయి నుంచి కష్టపడే ప్రతి ఒక్కరికి పూర్తి నెలసరి జీతం ఇవ్వాలి. ఫీల్డ్ అసిస్టెంట్ల మాటలు పక్కకు పెడితే ఫీల్డ్ అసిస్టెంట్ అది అక్కడే ఉంది, ఎక్కడికక్కడ ఎక్కడ చేసిన గొంగలు అక్కడే ఉంది. పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఏమాత్రం మేము వెనుకగ్రాం ప్రభుత్వ వ్యతిరేక కలపలపై కొట్లాడడం కోసం తప్పకుండా ఇమీడియట్గా వీళ్ళకు గౌరవేతనాన్ని పూర్తిసేలు ఇవ్వాలని చెప్పి మా అందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి ఈ కార్యక్రమం భాషనటువంటి ప్రభాకర్ అన్న కావచ్చు, గణపతి గణేష్ గారు కావచ్చు, జలపతన్న కావచ్చు, దేవస్వామి కావచ్చు, ఎంపీటీసీలు భుజమల్లేశం గారు కావచ్చు, అందరూ పెద్ద ఎత్తున పేరు పైన మాయకల పరిశ్రమలు కావచ్చు, మనోహర్ గారు కావచ్చు, అందరికి పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తా ఉన్నాను. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రెండు కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రముఖ న్యాయవాది రమాకాంతరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేసి తన మానవతను చాటుకున్నాడు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాయవాది అయిన అవును రమాకాంతరావు స్పందించి ఎల్లారెడ్డిపేట బొప్పపూర్ గ్రామంలోని కుటుంబాలకు తనవంతుగా సహాయ సహకారాలు అందించారు. 10 కిలోల బియ్యం, కందిపప్పు, గోధుమ పిండి, కారం పొడి, నూనె, ఉప్పు, చింతపండు తదితర నిత్యావసర సరుకులను, కూరగాయలను అందించారు. కరోనా నేపథ్యంలో పనులు లేక అల్లాడుతున్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన వెంట ఉప సర్పంచ్ హేమలతారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దేవేందర్ రెడ్డి, సీలం రాజు, మండల శాఖ అధ్యక్షులు బాపురెడ్డి, నేతలు లక్ష్మారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ నెంబర్ ఉన్నది రాసు సంతోష్ రైత సంతోష్ దుబ్బా మహేష్ దేశాన్ని వణికిస్తూ ఉంది కరోనా వైరస్ మనం చూస్తూ ఉన్నాం. మరి భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, పెద్ద జనాభా కూడా పెద్ద జనాభా, చాలా పెద్ద దేశం. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సామాన్య ప్రజలకు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఏమాత్రం ఇబ్బంది లేకుండా కూడా 70 లక్షల ప్యాకేజ్ ఇచ్చింది. అంటే దాదాపు 80 కోట్ల మంది భారతీయులకు అది అవకాశం కల్పిస్తూ ఉన్నది. అంటే ప్రభుత్వ పరంగా ఏది చేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డా గారి పిలుపు మేరకు మరియు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు ఏదైతే కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి లాక్డౌన్ ప్రకటించడం వలన చాలామంది రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలు ఆకలితో అలమటించకూడదని వారికి సహాయం చేయాలని వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గత వారం రోజుల నుండి మేము మా శక్తి మేరకు మా జిల్లా అధ్యక్షుడైనటువంటి ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు మా భారతీయ జనతా పార్టీ సహోదరులు నాయకులు కార్యకర్తలు అందరి సహకారంతో ఎక్కడైతే పేదవారు ఉన్నారో, ఎక్కడైతే రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళను తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బొప్పాపూర్ గ్రామంలో మా ఉప సర్పంచ్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు కార్యకర్తలు నాయకులు వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించింది, చాలా విచారకరమైన విషయం ఇది. అయితే ప్రతి కుటుంబానికి కూడా 10 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో గోధుమ పిండి, 1/2 కిలో చింతపండు, ఉప్పు, పప్పు, తర్వాత సబ్బు ప్యాకెట్లు, సర్ఫ్ ప్యాకెట్లు, కూరగాయలు అన్నీ కలిపి 10 రోజులకు సరిపడా భోజనకు సరిపడా విధంగా చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగం ఇక్కడ రావడం జరిగింది. ఈ ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో మానవ సేవే మాధవ సేవ అని చెప్పి తలంచి ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టుపక్కల ఆకలితో అలమటించే వాళ్ళను అక్కున చేర్చుకొని ఇదే విధంగా చేయాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్.
బడుగు బలహీన వర్గాల సాధికారతకు భారతదేశ అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 113వ జయంతిని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బాబు జగజ్జీవన్ రామ్ అని దేశ రాజకీయ యవనికపై ఆయన చెరగని ముద్ర వేశాడని కొనియాడారు. అదేవిధంగా మరో ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రాహుల్ మాట్లాడుతూ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత దేశ మాజీ ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్కే దక్కుతుందని పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజేశ్వరి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, డీపీఆర్ఓ మామిండ్ల దశరథం, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ విధించడంతో పనిలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకోవటానికి కోన్రాపేట మండలంలోని పలు యువజన సంఘాలు, వాణిజ్య సంస్థల ముందుకు వచ్చి తమ వంతుగా సహకరిస్తున్నారు. కోన్రాపేట గ్రామ ఉప సర్పంచ్ దండు శ్రీనివాస్, గ్రామ యువకులతో పాటు శ్రీ సూర్య ట్రేడర్స్ అండ్ హార్వర్డ్ అధినేత మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో 5 నిరుపేద కుటుంబాలకు తమ వంతుగా 25 కిలోల బియ్యంతో పాటు 1,000 రూపాయల నగదు అందజేశారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సూర్య ట్రేడర్స్ అధినేత మధుకర్ రెడ్డితో పాటు గ్రామ ఉప సర్పంచ్ తదితరులు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమతో పాటు గ్రామంలో పేద ప్రజలకు ఆకలి తీరుస్తూ ఉన్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి చెందిన కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో పాటు 1,000 రూపాయలు వితరణ చేశారు. కార్యక్రమం తోటరాజు, చెల్లూరి కార్తీక్, కోలకా నాగరాజు, ప్రవీణ్, కృష్ణకాంత్ తదితరులు ఉన్నారు. చందుర్తి మండలము మల్యాల గ్రామంలోని 30 నిరుపేద కుటుంబాలకు దాతల సహకారంతో బజరంగదళ్ స్వామి వివేకానంద సేవా సమితి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా వైరస్ కారణంగా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు 10 కిలోల బియ్యంతో పాటు నూనె, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులను అందజేసినట్లు బీజేపీ బజరంగదళ్ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరుపేదలకు చేస్తున్న సేవలు చాలా గొప్పవని వివేకానంద యూత్ సభ్యులతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అభినందించారు. చెందుర్తి మండలంలోని మల్యాల గ్రామంలో వివేకానంద సేవా సమితి మరియు బజరంగదళ్ ఆధ్వర్యంలో మల్యాల గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు, అంటే 30 నిరుపేద కుటుంబాలకు 3 క్వింటాల బియ్యం మరియు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. సో దీనికి నేను ప్రత్యేకంగా వివేకానంద సమితి వాళ్ళను మరియు బజరంగదళ్ వాళ్ళను అభినందిస్తున్నాను. సో వీళ్ళు నిరుపేద కుటుంబ వాళ్ళంటే వీళ్ళు కానీ కూలి పనులు చేసుకుంటేనే వీళ్ళు తిండికి దొరుకుతుంది. ఈ ప్రభుత్వం మనకు లాక్డౌన్ విధించిన సందర్భంలో ఇప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళి కూలీ పని చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళకు తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. సో దీన్ని వీళ్ళు విలేజ్ వాళ్ళు గుర్తించి, అంటే వివేకానంద సమితి వారు మరియు బజరంగ దళ వాళ్ళు సభ్యులు గుర్తించి వాళ్లకు ఈరోజు ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు, అంటే వారానికి సరిపడిన సరుకులను కూడా వాళ్ళు అందించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మరియు ఇదే స్ఫూర్తితో మిగతా గ్రామాలలో కూడా యూత్ సభ్యులు ఇది స్ఫూర్తిగా తీసుకొని వారి వారి విలేజ్లలో పేదవారికి తమకు తోచినంత సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని. 30 నిరుపేద కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవర్ రావడం, ఇది స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా ఇలా సారన్నట్టుగా మిగతా గ్రామాలు కూడా ఇలా చేస్తే పేదరికం అనేది నిరుపయోగ నిర్మూలించడానికి ఒక దారి చూపిన వల్ల అయితే మేమేదో చిన్న చిటికగా ఈ సహాయాన్ని చేస్తున్నాం. ఇదేం పెద్ద సహాయం కాదు, ఇది ఏముండైనా కానీ ఎవరైనా కానీ చేయొచ్చు. ఈ 21 రోజుల లాక్డౌన్, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉన్నవారికి ఈరోజు కూలి చేసుకుంటున్న తిండి తప్పించి, తిండి అంటే తిండి లేని వారికి గుర్తించి వాళ్ళ బాధను గుర్తించి మేము ఈ బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ బియ్యం ఇచ్చినప్పుడు కొంతమంది అయితే కన్నీళ్ళు పెట్టుకున్నారు సార్. అటువంటి కుటుంబాలను గుర్తించి ఇవ్వడం మాకు ఈ ఆలోచన రావడం, మా మిత్రులందరికీ వివేకానంద సేవా సమితి బజరంగ పార్టీ ఈ ఆలోచన రావడం ఎంతో గొప్ప విషయంగా నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళకు మాత్రం ఇది చిన్న విషయం, చాలా చిన్న విషయం. ఈరోజు మీకు మిత్రులందరూ మళ్ళీ ఇదొక విషయం గుర్తించవచ్చు. ఈరోజు సాయంత్రం రాత్రి 9 గంటలకు జాతీయ ఐక్యత, మన భారతదేశ జాతీయ ఐక్యత కోసం మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఏదైతే ఒక పిలుపునిచ్చారో 9 గంటలకు 9 నిమిషాల వరకు 9 వత్తులు దీపాలు వెలిగించి మన జాతీయ ఐక్యతను చాటుకుందాం. ఇక్కడికి వచ్చిన ఎస్ఐ గారికి మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి అయిన దళిత నేత బాబు జగజ్జీవన్ రావు జయంతి ఉత్సవాలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సామాజిక మానవత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప నేత బాబు జగజ్జీవన్ రామ్ అని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఆయన వేడుకల సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో కేవలం కొద్ది మంది సమక్షంలో మాత్రమే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వచ్చే జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని, జగజ్జీవన్ రావు దేశానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆదివారం రోజు రాత్రి 9:09 దీపాలు వెలిగించి తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. పోరాట యోధుడు కాబట్టి తనను కూడా స్మరించుకోవడము మన బాధ్యత కాబట్టి మా సిబ్బందితోటే ఆఫీసులోనే మామూలుగానే జరుపుకున్నాం. ఘనంగా జరుపుకునే జగజ్జీవన్ జయంతి కాబట్టి మామూలుగా చేసుకున్నాము. ఇది కరోనా వైరల్ ప్రాబ్లంగా మనం ఇలా తనను స్మరించుకోవాలని మా సిబ్బందితోటే చేసుకోవడం జరిగింది. తనకు మా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కరోనాను కూడా మనము ఈరోజు 5th నాడు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఇంటిలోనే 9:09 దీపాలు వెలిగించుకొని స్మరించుకుంటే కొంచెం వైరల్ కూడా మనకు ప్రారదోలినట్టు జరుగుతుంది కాబట్టి మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ 9:09 దీపాలు వెలిగించి మనము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల మేరకు వాటిని వెలిగించి మనము కరోనాను ప్రారదోల్దామని తెలియజేస్తున్నాను. మన భారత స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను కూడా స్మరించుకోవడం మన బాధ్యత కాబట్టి ఏదో ఘనంగా జరుపుకునే ఈ జగజ్జీవన్ జయంతి మన ఆఫీస్ సిబ్బందితోటే మామూలుగా జరుపుకోవడం, వారిని జ్ఞాపకార్థం జరుపుకోవడం జరిగింది. దీనికి అందరూ ఈరోజు దీపాలు వెలిగించి అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కరోనా మహమ్మారి కారణంగా పనులు లేక ఇంటి వద్దనే ఉన్న పేద ప్రజలను ఆదుకోవటానికి ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకులు ముందుకొచ్చి తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన 5 యువకులు ముందుకొచ్చి గ్రామంలోని దాదాపు 60 పేద ప్రజలకు ఆదివారం రోజున నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ అడ్డగట్ల మహేష్, 20 గ్రామ ఉప సర్పంచ్ పెంజర్ల దేవయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, దాసరి గణేష్, రవి ఆధ్వర్యంలో మరో 40 బియ్యం సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు సహకారాన్ని అభినందించారు. డబుల్ డబుల్ రాకుండా చూడమని, డబుల్ డబుల్ రాకుండా ఏంటో తీసుకుంటున్నాం అలా పోరాడుతారు. ఇది ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు తీరు ఈరోజు కరోనా మహమ్మారిని పారదోలడానికి అందరూ లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉండి పుట్టగడవని స్థితిలో ఉన్న ఈ వడ్డరి కాలనీ వాళ్ళు రౌతు కొట్టుకుంటే కానీ జీవితం గడవని పరిస్థితి వాళ్ళది. మేము మా పాలకవర్గం గొల్లాపల్లి ఎంపీడీసీ ఉప సర్పంచ్ ఒక వార్డు నెంబర్లో అందరం కలిసి మా వంతు సహకారంగా మన ఒక వడ్డరి కాలనీ వాళ్ళకు ఎరకలి కాలనీ వాళ్ళకు 60 కుటుంబాలకు మా వంతు సహాయంగా చేయడానికి ముందుకు వచ్చినాము. ఒక ఎన్ఆర్ఐ అడ్డగుల్ల మహేష్ అని అతను కూడా తన వంతు సహకారంగా ఒక 4,000 డొనేట్ మాకు చేయడం జరిగింది. దానిలో మేము భాగస్వాములమై మా వార్డు నెంబర్లము ఎంపీసీ ఉప సర్పంచ్ అందరం కలిసి వీళ్ళ మా వంతు సహాయంగా వీళ్ళకి సహాయం చేయడానికి ఈరోజు ముందుకు వచ్చడం జరిగింది. దీనికి అందరూ మా వార్డు నెంబర్లు కానీ పాలకవర్గము సర్పంచ్ అందరం మేము దీనికి సహకరించినాము. ఈ వడ్రి కాలనీ వాళ్ళు కూడా వీళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. వీళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించి మాస్కులు కట్టుకొని చేతులు కడుక్కొని ఇలాంటి నియమాలను పాటించాలని వీళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. దీన్ని మేము
వీళ్లకు మావంత సహకారం చేయడం జరిగింది. ఈరోజు రాచలరా గొల్లాపేటలో గౌరవ ప్రధానమంత్రి మరియు గౌరవ ముఖ్యమంత్రి పిలుపు మేరకు లాక్డౌన్ కారణంగా ఈ ఒడ్డెర కాలనీ బండ కొడితే తప్ప వీరికి వేరే ఉపాధి లేక వీరు ఇళ్లలో పస్తులు ఉంటున్నారు. కావున వీళ్ళని గుర్తించి ఎన్ఆర్ఐ అడ్డగుల్ల మహేష్ అనే ఒక మా ఫ్రెండు, తర్వాత అలాగే మా ఉప సర్పంచ్ గణేషు, పెంజల దేవయ్య, గణేషు, కాటి దేవయ్య, రవి గారు నా వారి వంతుగా ఎంత 40 కుటుంబాలకు సాయం చేశారు. అలాగే ఎన్ఆర్ఐ మహేష్ గారు 20 కుటుంబాలకు సాయం చేశారు. ఈ కరోనాకు వ్యాక్సిన్ లేదు, ఇది మనము శుభ్రత పరిశుభ్ర శుభ్రత పాటిస్తేనే మనము దీనికి అదే వ్యాక్సిన్గా మనం చెప్తున్నాము. అలాగే మనకు కనిపించే ముగ్గురు దేవుళ్ళు వాళ్ళు ఎవరు అంటే పోలీసులు మరియు డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వారికి మనం సహకరించి మనము ఈ లాక్డౌన్ ఎత్తేసే వరకు మనము వారి మాటలను పాటించి మనం ఈ కరోనాను పాటించాలని నేను కోరుకుంటున్నాను. నాలుగో సింహం ఎవరు అంటే మనం ఇళ్లలో ఉండి మనము కూడా దాన్ని కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలని కోరుకుంటున్నాను. పెన్షన్ డబ్బులతో కాలం వెల్లదీస్తున్న ఓ వృద్ధురాలు లాక్డౌన్ నేపథ్యంలో తన వద్ద ఉన్న కొద్దిపాటి పెన్షన్ డబ్బులు పలువురికి అందజేసి ఆదుకుంటున్న వాయనమేది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాకు చెందిన భూఖ్య జగ్గి అనే వృద్ధురాలు కేవలం పెన్షన్ డబ్బులతో కాలం వెల్లదీస్తుంది. కాగా ఈ నేపథ్యంలో పనులు లేక పస్తులుంటున్నా కొందరి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో తనవంతుగా సహాయం చేస్తూ మానవతను చాటుకుంది. కాగా భూఖ్య జగ్గి వార్డు సభ్యులు కూడా కావటం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం సంతోషంగా ఉందని, తాను ఏకగ్రీవంగా వార్డు సభ్యులుగా ఎన్నికయ్యానని తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో తనకున్న కొద్దిపాటి పెన్షన్ డబ్బులు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు పేద ప్రజలకు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కాగా ఎలాంటి ఆధారం లేకుండా ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు చేస్తున్న సహాయాన్ని పలువురు అభినందిస్తున్నారు. సారు, నాకు తిండి తమాం లేదు, నేను ఫస్ట్ గుండ్రం కూడా బతికిన ఆడ భూమి లేదు, ఒక్కటే ఎగర ఉండే ఆడ ఉండే వరకు మస్తు నా మొగుడు గుడమ్మ బాగా తాగుతాడు, కోడతాడు, తాంతాడు. తన్నాక ఇక్కడ నా బావ దగ్గర వచ్చి ఒక ఎకరం భూమి తీసుకొని ఉన్నా. ఉండేవరకు నా భర్త కొన్ని రోజు ఉండి చచ్చిపోయిన తర్వాత నా పిల్లలకు నేను పోసుకొని కట్లు మోసి కైతలు చేసి నేను సాధన పెంచిన సారు. నేను ఈ పింతో బతికిన ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే చిన్న చిన్న పిల్లల మీద మస్తు పానం ఊరించి ఇలాగ చాయా చక్కెర ఇవ్వాలని చెప్పి నా ఇష్టంతో నేను ఇచ్చిన ఉడుకులు లూయిలు కావాలి తాగాలని చెప్పి ఇచ్చినాక అందరికి శ్రామ నేను చేసిన సార్. నేను ఏం చేయలేవు కానీ ఇప్పుడు అంటే చిన్న చిన్న పిల్లల మీద నా పానం ఉండే సారు. పానం గురించి నేను మొత్తం పానం కొట్టుకున్నది అందరికి ఇవ్వాలి, అందరు బతకాలి మంచిగా, అందరు కూడి ఉండాలని చెప్పి ఉన్నాను. మళ్ళీ నేను ఒక 20-30 కిలో బియ్యం ఇస్తా అని చెప్పి కోరుకున్నాను. నేను ఇస్తా అని చెప్పి చెప్పకరాకు నాకు ఏం బాధ లేదు కానీ మీరు బాధపడేకుండా నేను దగ్గర పైసలు లేకపోతే నా పైసలు పెంచి పైసలు నేను దాచుకొని పిల్లలకు నేను ఇచ్చిన సార్. నేను నేను దోచుకున్నాను బాబు, నేను అందరికి సాయం చేయాలి, అందరు బతకాలి అని చెప్పి నేను కోరుతున్నాను. నేను అందరి మీద పాన ఉన్నాయి, కొడుకుల మీద. వేములవాడ గ్రామీణ మండలంలోని సంఖ్యపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంకపల్లి గ్రామంలో జరిగిన జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ జింక సునీత వేణు మాట్లాడుతూ, అఖండ భారతమని గుండెల్లో పదిలంగా నిలిచిన దళిత తొలి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడుతూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం జడ్పీటీసీ మేకల రవి, ఎంపీపీ బుర్రా వజ్రమ్మ, బాబు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు ప్రవీణ్, అన్నాపురం గ్రామ సర్పంచ్ కొండపల్లి వెంకటరమణారావు, సర్పంచ్ రామరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ సంఘ సంస్కృత స్వాతంత్ర సమరయోధులు ఆనాటి ఆశాజ్యోతి మాజీ
ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి 113వ జయంతి సందర్భంగా వేములవాడ అర్బన్ మండలంలోని సంకపల్లి గ్రామ సర్పంచ్ గారు స్థానిక సునీత వేణుగారి అధ్యక్షతన జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు జెప్టీస్ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, సర్పంచులు, పక్క గ్రామ సర్పంచులు, పురాధ్యక్షులు, గ్రామ ఉపసర్పంచులు, గ్రామ సింగిల్ ఉండదు, ఈ గ్రామ ప్రముఖులు అందరి సమక్షంలోనే ఆ రోజు భారతదేశానికి బాగా బలహీన వర్గ కుటుంబంలోకి వచ్చి పేద వర్గంలోకి వచ్చి బీహారు రాష్ట్రంలో జన్మించి 113 సంవత్సరాల పూర్వం భారతదేశానికి అనేక రకమైన సంఘ సంస్కరణ కార్యక్రమంలో కానీ స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో కానీ అనేక సేవారంగ కార్యక్రమంలో భాగస్వాములై ఈ భారతదేశానికి అనేక రకమైన సేవలు అందించిన సందర్భంగా ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగానే ఈ కరోనా వ్యాధి సందర్భంగా మనము ఎక్కువ హడావుడి కాకుండా చాలా సాదాసీదగా ఈ జన్మదిన కార్యక్రమం చేసుకొని వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలను కూడా మనం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బాపు జయంతి 113 జయంతి జరుపుకుంటున్నాం కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ సర్పంచ్ గారికి, జడ్పిటీసీ గారికి, గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. బాబు జగజ్జీవన్ రావు జయంతి సంకపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు, దళితుల ఆశాజ్యోతి, భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన మరోనారాయణ గారికి, అలాగే గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ సర్పంచులపురం అధ్యక్షుడు రామరెడ్డి గారికి, అలాగే అనంతపురం గ్రామ సర్పంచ్కి, మిగతా గ్రామాల సర్పంచులు ఎంపీసీలకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసిన గౌరవ సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. వేములవాడ మండలం మల్లారం గ్రామంలోని బేతస్త చర్చి ఆధ్వర్యంలో వలస జీవులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా బేతస్త చర్చి ఫాస్టర్ మోసయ్య మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలన్న క్రీస్తు పిలుపు మేరకు మల్లారం గ్రామంలోని పలువురు వలస కార్మికులకు సహాయం అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, రవి, అనిల్, అంజయ్య, మల్లారం గ్రామ సర్పంచ్ తిరుపతి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అనిల్, రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగంపల్లి దేవయ్య, రమణారెడ్డి, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. గట్టిగా మాట్లాడా. యేసుప్రభు నామమున ఈ ఉదయకాలమున స్థలమందు మందిరము తరపున సహోదరులు ప్రాంతమునకు పరినిమిత్తమై వచ్చిన వారి కొరకు సంఘముగా దేవుని ప్రజలంగా మేము ఏర్పాటు చేయబడినటువంటి ఆహార వస్తువులను, తిరుబండారములను వారికి అందించడానికి ఈరోజున మల్లారం బెతిస్తా ప్రార్థనా మందిరం వారు సంఘాస్తులందరూ కూడా కలిసి చేసినటువంటి కృషి మనందరి మధ్యలో వారికి అందించడం జరిగింది. వారి కొరతలు తీర్చడానికి దేవుడు మమ్మలను బలపరిచాడు. అలాగే బలహీనులను బలపరచాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. అలాగనే అసలు మల్లారం గ్రామంలో ఉన్నటువంటి చర్చిల మరి చర్చి వారు అందరూ కలిసి మరి వలస జీవులకు దాదాపుగా 15,000 వరకు వాళ్ళకు బియ్యము, ఉప్పులు, పప్పులు మరి చర్చి ద్వారా ఇవ్వడం జరిగింది. దీనికి మరి పాస్టర్ గారికి, మరి ఆ సంఘం కార్యకర్తలకు, వాళ్ళందరికీ మా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఇదే విధంగా మరి వలస జీవులను ఆదుకోవాలని మా మల్లారం గ్రామం తరఫున మరి కోరుకుంటూ ఇంత మంచి ఈ సేవక భావాన్ని వీళ్ళకు దేవుడు మరి అనుగ్రహించినందుకు వాళ్ళకు దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ చర్చి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మల్లారం గ్రామంలో
ఇక్కడ పని నిమిత్తం వచ్చిన వలస కార్మికులకు మన మల్లారం గ్రామ చర్చి నిర్వాహకులు మరియు చర్చి సభలు అందరు కలిసి వారికి ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యము మరియు నిత్యావసర వస్తువులు అన్నీ వాళ్ళు అందించడం జరిగింది. ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం ఇది. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు కూడా దేవుడు అందరికీ కృప ఉంచుతాడని కోరుకుంటూ చర్చి వాళ్ళందరికీ వందనాలు. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకెవరైనా చేసే. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో 3 కరోనా పాజిటివ్ కేసులు బయటపడటంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నేరడిగొండ మండల కేంద్రంలోని మధుర కాలనీలో ఒక్కసారిగా 3 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ప్రజలందరూ తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ మహమ్మారి కరోనా తమకు ఎక్కడ సోకుతుందో అన్న భయంతో దాదాపు 150 కుటుంబాలకు చెందిన ప్రజలు తమ పంట పొలాల్లో తాత్కాలిక షెడ్లు వేసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. మండల కేంద్రం నుండి తమ ఇళ్లను ఖాళీ చేసి పొలాల వద్ద ఉండటంపై అధికారులు వారి సౌకర్యాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏది ఏమైనా కరోనా వైరస్ వల్ల గ్రామాలు కాలనీలు కూడా ఖాళీ అవ్వటం విస్మయాన్ని కలిగిస్తోంది. వరంగల్ నగర పరిధిలో కాశీపేట, వరంగల్, హన్మకొండ ప్రజలు నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు ఇంటింటికి చేరవేయాలనే ఆలోచనతో మొబైల్ వ్యాన్లను ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సందర్భంగా వరంగల్ నగర పరిధిలోని కాశీపేట, వరంగల్, హన్మకొండ ప్రజల నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు ఇంటింటికి చేరవేయాలనే ఆలోచనతో యనమామల మార్కెట్ నగరపాలక వారి ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్లను ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం ప్రాంగణంలో యనమామల మార్కెట్ చైర్మన్ చింతము సదానందం ప్రారంభించారు. మొత్తం 26 వాహనాలను ఏర్పాటు చేశామని, ఒక ఫోన్ కాల్తో సరుకులు పొందవచ్చని, అనవసరంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకు గురి కావద్దని సదానందం స్పష్టం చేశారు. మరికొన్ని రోజులు ప్రజలు సంయమనం పాటించాలని, అధికారులు ఇచ్చిన సూచనలను తప్పకుండా పాటించాలని చైర్మన్ సదానందం తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని బైనపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం రోజున భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి దళిత జనోద్ధరణకు బాబు జగజ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని బోయినపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారి గంగాధర్ తిలక్, వైఎస్ ఎంపీపీ ఎంపీటీసీలు అక్కినపల్లి ఉపేందర్, ఉయ్యాల శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తరపాక కొండయ్య, లక్ష్మీ, స్వామి రెడ్డి, మల్లారెడ్డి తదితరులున్నారు. పూజ్య బాపూజీ డాక్టర్ జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అందరూ గౌరవనీయులు జడ్పీటీసీ ఉమాకొండయ్య గారు మరియు అందరూ ఎంపీటీసీ సభ్యులు, మునిపల్లి మండలంలోని ఎంపీటీసీ సభ్యులు మరియు ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి గారు అందరి సమక్షంలో బాబు జగజీవనరామ్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కరోనా ఉన్న నేపథ్యంలో ఎక్కువ జమ కూడకుండా ఓన్లీ సోషల్ డిస్టెన్స్ పాటించి తక్కువ సంఖ్యలో ఎంపీటీసీ గారు ఓన్లీ మరి హాజరై ఇట్లాంటి జయంతి జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కరోనా మహమ్మారి మొత్తం మన భారతదేశ వ్యాప్తంగా మరియు అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు తక్కువ మంది జమగూడి ఇట్లాంటి ఉత్సవం చేయాలనేది. అలాగే మండలంలోని వివిధ గ్రామాలలో ఆయా గ్రామ సర్పంచులు, గ్రామ పంచాయతీలలో మరియు బాబు జగజీవనరామ్కు సంబంధించిన ఆశావాహులు, కార్యకర్తలు మరియు అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు బాబు జగజీవనరామ్కి జయంతి ఉత్సవంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. అట్లనే బోయినపల్లి మండల ప్రజలందరికీ బాబు జగజీవనరామ్ జయంతి సందర్భంగా వేడుకున్నది ఏమంటే, ఈ కరోనా మహమ్మారిని పారదోలేటందుకు మనం అందరం కలిసికట్టుగా ఉద్యమించి మనం ఊరు బయటకు కానీ ఇళ్లలోకి బయటకు వెళ్ళకుండా ఈ మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే మనకు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు పాటించి అలాగే ఈరోజు రాత్రి 9 గంటలకు కరెక్ట్ 9 నిమిషాల పాటు మొత్తం లైట్లన్నీ బంద్ చేసుకొని ఎవరి ఇళ్లలో వారు
దీపాలు వెలిగించగలరని మనవి చేస్తూ జై హింద్ జై తెలంగాణ. రోజు మండల పెన్పల్లి మండల మండల పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బాపు జగజీవన్ రామ్ గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కరోనా దయబట్టి సర్పంచులకు కానీ మరియు ఇతర నాయకులకు కానీ దళిత సంఘాలకు కానీ చెప్పలేదు. ప్రభుత్వము కూడా ఎవరి ఇంటి దగ్గర వారు చేసుకోమని ఉత్తర్వులు జారీ చేసింది. కావున వేరే ఎవరికి చెప్పనందుకు అన్యత భావించద్దు. మరియు మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఘనంగా బోన్పల్లి మండల్లో ఎంపీపీ మరియు మా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలియజేయడం జరుగుతుంది. వేములవాడ పట్టణానికి చెందిన యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షాద్ రాజ్పల్లి రోడ్లో నివాసముంటున్న పలువురు నిరుపేద కూలీలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ విజృంభంతో పనులు లేక దాదాపు 300 మంది నిరాశ్రయులైన నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు యువ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొడిసెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆరవ రోజు అన్నదాన కార్యక్రమానికి ఈరోజు మన యువ ఫౌండేషన్ కానిస్టేబుల్ రాజశేఖర్ గారి ఫౌండేషన్ నుంచి మొన్ననే సెలెక్ట్ అయిన ప్రశాంత్ ఈరోజు ఆయన సొంతంగా 300 మంది పేదలకు అన్నదానం ఈరోజు చేయడమైనది. దీనిలో భాగంగా యువ ఫౌండేషన్ రాజశేఖర్ గారికి మరియు అతని బృందానికి ప్రశాంత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా నిరుపేదలకు ఎవరైనా సరే ముందుకొస్తే వారిని ఆరాధించండి, ఫస్ట్ ఆదరించి వారితో సేవ చేయించుకునే భావాలు ఉండాలి. కానీ ఇది మాది ఇది మీది అనే పదాలు పక్కన పెట్టి వాళ్ళు పేదలు వాళ్ళకు లేక మనం వచ్చి సాయం చేస్తున్నాం తప్ప మాకేదో కిరీటాలు రావాలి లేకుంటే పదవులలో ఇంకా ఉన్నత స్థాయికి పోవాలని మాకు ఆ ఉద్దేశాలు లేవు. టీఆర్కే ట్రస్ట్ అయినా నిన్న పెట్టిర్రు. ఈరోజు యువ ఫౌండేషన్ నుంచి రాజశేఖర్ గారు ఈరోజు పెట్టిర్రు. మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అంబేద్కర్ సొసైటీ నుండి. ఇలాంటి భావనలే ఉండాలి కానీ దీని గురించి వేరే ఉద్దేశంగా పెట్టుకోకండి దయచేసి. ఈరోజు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో కలిసి 300 మంది నిరుపేదలకు ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. మా ఫౌండేషన్ నుంచి ప్రశాంత్ పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయం కాబట్టి ప్రతి ఒక్క దాత కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ సమన్వయంతో దీన్ని ఎదుర్కొనాలి. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకూడదని కోరుకోవాలి. వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ దాతలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ సమన్వయంతో కలిసి మన పట్టణ ప్రజలలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, యాచకులు కానీ నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వారిని అన్నం పెట్టి ఆదుకొని మనం బతికించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క దాతకు ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ పాటించి ఈ కరోనా మహమ్మారి మన దేశం నుంచి తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గ్రామంలో నిరుపేదలకు సెస్ డైరెక్టర్ జడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదానం. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో పనులు లేక పస్తులుంటున్న నాంపల్లి గ్రామానికి చెందిన దాదాపు 200 మంది నిరుపేదలకు డైరెక్టర్ జడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివేశ సంఘం నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ఈ లాక్డౌన్ కార్యక్రమం లోపల మరి ఎంతోమంది అనాథలు, పేదలు, తర్వాత ఏదైతే రోజు కూలివారు ఆహారం లేకుండా ఉన్నారు వాళ్ళ కొరకు వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి యువసేన వాసవి సత్రం తరఫున మరి గత వారం రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు దాదాపు 300 మంది పైచిలకు మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏదైతే ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ మరి అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనే ఉండి మరి ప్రభుత్వానికి సహకరించాలని, ప్రతి ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లు మాస్కులు ధరించాలి, తర్వాత గ్లౌజులు, తర్వాత ఏదైతే ఇంట్లో ప్రతిరోజు చేతులు కడుక్కొని ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. మరి ఏదైతే ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్యవైశ్య సోదరులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వేములవాడ ఆర్యవైశ్య సంఘం తరఫున
మరి పెద్ద మనసుతోనే నాంపల్లి ఎస్సీ కమ్యూనిటీకి అన్నదాన కార్యక్రమం ఒకరోజు 300 మందికి చేస్తున్నందుకు ముందుగా వారికి చేతులెత్తి నమస్కరిస్తూ, మరి ప్రపంచాన్నే గడగడ వణికిస్తున్నటువంటి ఈ కరోనా మహమ్మారిని మనందరం ప్రభుత్వం పెట్టినటువంటి లాక్డౌన్ కానీ స్వీయ నిర్బంధం కానీ ఒకరికొకరు మధ్య దూరం కానీ పాటించాలనని ఎందుకు పెట్టారంటే, మరి ఇది ఒక మనిషి ద్వారా ఒక మనిషికి సంక్రమించేటువంటి వ్యాధి కాబట్టి మరి భయంకరమైనటువంటి ఈ వ్యాధిని మనం ఎదుర్కోవాలంటే మరి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుసరించే మనము పాటించాల్సినటువంటి పరిస్థితి, కఠోరమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మన ఈ ప్రభుత్వం పెట్టేటువంటి సూచనల ప్రకారం మనం ఎదుర్కోవాలి. మరి గతంలో చూసినట్టుంటే అనేక మహమ్మారులు వచ్చినాయి. స్కైలాబ్ రూపంలో ఒకసారి వచ్చింది, అది ఏం పెద్ద ప్రాబ్లం కాలే. ప్లేగు వ్యాధి ఒకసారి వచ్చింది, స్వైన్ ఫ్లూ ఒకసారి వచ్చింది, మరి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది మూడో ప్రపంచ యుద్ధంలాగా మనుషులను ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్లకుండా ఒక మనిషికి వెళ్ళకుండా అత్యంత భయంకరంగా సృష్టిస్తున్నటువంటి ఈ వ్యాధి తరిమి కొట్టాలంటే ఒకటే, మనిషిని మనిషి తాకకుండా దూరం పాటించి మరి ప్రభుత్వం పెట్టినటువంటి లాక్డౌన్ కార్యక్రమం అయిపోయేదాకా మరి పేదలు కొంతమంది తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి వేములవాడ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు యువకులు స్వచ్ఛందంగా ప్రతిరోజు 300 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు వారికి మా గ్రామం తరఫున 5వ వార్డు ప్రజల తరఫున హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే మనం ఎవరైతే ఈ నిజాముద్దీన్ దర్గా ప్రార్థనలు వేయని వాళ్ళు కానీ ఇంకా ఇతరత్ర వేరే ప్రపంచ దేశాల నుంచి ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళను ముందే పోలీసు ద్వారా వాళ్ళను హాస్పిటల్లో చేర్పించి ఇంకోలకు సంక్రమించకుండా చేస్తున్నటువంటి కార్యక్రమం మరి ప్రశంసనీయమైనటువంటి కార్యక్రమం. ఎమ్మెల్యే గారు కానీ మన మంత్రి గారు కానీ ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ చేస్తున్నటువంటిది, దీనికి వైద్య ఆరోగ్య శాఖకు పోలీస్ శాఖకు మున్సిపల్ శాఖకు నిత్యం మన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి సిబ్బంది అందరికీ వాళ్ళు భార్య పిల్లలకు దూరమై కూడా ప్రాణాలు కూడా లెక్క వేయకుండా మన అందరి కోసం సేవ చేస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.